బ్రేకింగ్ చూస్తున్నాము పోలవరం పూర్తి కాకపోవడానికి కారణం చంద్రబాబు అన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ప్రాజెక్ట్ పూర్తి కాలేదన్నారు ఇప్పుడు ప్రాజెక్ట్ ని కేవలం బ్యారేజ్ గా పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు అంబటి ఈ పోలవరం అనేటువంటి ప్రాజెక్ట్ ని భ్రష్టు పట్టించి కేవలం పోలవరం ప్రాజెక్ట్ ని ప్రాజెక్ట్ గా కాకకుండా బ్యారేజ్ గా మాత్రమే పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉన్నది మరొక్కసారి చెప్తున్నా కూటమి ప్రభుత్వం యొక్క కుట్రకు పోలవరం బలిగా పోతున్నది రాష్ట్ర ప్రజానీకం కూడా బలి కాబోతున్నారనేటువంటి అంశాన్ని నేను ఇవాళ ఆరోపణ చేస్తున్నాను చెబుతున్నాను అని మనవి చేస్తున్నాను ఇది వాళ్ళకే కాదు ఎన్ని సంవత్సరాలకైనా ఇది సత్య శోధనకు నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు చాలా దిట్ట ఇలాంటి విషయాల్లో మీకు తెలుసు వాస్తవంగా ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో పెడితే ప్రత్యేక హోదా కన్నా గొప్పది ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పేసి ప్రత్యేక హోదాని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది నేను చెబుతున్నటువంటి వాస్తవం వాస్తవాలను అవగాహన చేసుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వం 41.15 కు మాత్రమే పరిమితమయ్యి చేతులు దులుపుకోవడానికి నిర్ణయించుకున్నది ఇది వాస్తవం ఆరోపణగా భావిస్తే భావించండి జగన్ మోహన్ రెడ్డి గారే ఫేజ్ 1 ఫేజ్ 2 41.15 45.72 ఎవరికి సంబంధం లేదు మా టైంలో ఉన్నప్పుడు అసలు ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 లేదు